హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటర్స్ ఈరోజు చూసారు కదండి వీడియో ఏంటంటే మనం ఇలా ఫేస్గా ఖాళీగా ఉన్న దాంట్లో మనం దేవుడి రూమ్ అనేది ఎలా ఆర్గనైజన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామం చూసారు కదా ఫస్ట్ ఎలా ఉందో దీన్ని మనం ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది పెద్ద సైజులో దాన్ని తీసుకోవాలి దీనికంటే కొంచెం ఉన్నదైనా పర్లేదు కొంచెం డౌన్ అవుతే ఇంకా బాగానే ఉంటుంది మనం కూర్చొని పూజ చేసుకోవచ్చు చూసారు కదా దాన్నేమో మనం అటువైపు ఇటువైపుగా టేప్ సాయంతో ఇవి ఉన్నాయి కదా అవి అవి కట్ చేయకుండా మనం టేప్తో ఇలా సెట్ చేసేవాళ్ళు కట్ చేసేవాళ్ళని కట్ చేసుకోవచ్చు లేదు కట్ చేయకుండా అలా సెట్ చేసేవాళ్ళ టేప్తోనే చూసారు కదా ఈ వీడియోలో ఇదో ఇప్పుడు మీరు చూసే విధంగా టేప్ సాయంతో మొత్తం అలా కట్ అలా మొత్తం ఎంటైన్ చేయాలి చూసారు కదా ఇలాంటి టేప్ సాయంతో ఇది మొత్తం అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత దీన్గా ఉందో అటువైపుది అనేది మనం కింద వైపు ఇలా పెడతాం కాబట్టి దానికవితే నేను ఏం చేయలేదు అలా విచ్చి పెట్టేశాను దీనికి ఇప్పుడు మనం రెడ్ కలర్ అనేది పెయింట్ మొత్తం లోపల బయట మొత్తం రెడ్ కలరే వేసి కొన్నాను మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే ఒక్కొక్క వైపు ఒక్కొక్క కలర్లాగా మీరు వేసుకోవచ్చు చూసారు కదా మొత్తం రెడ్ కలర్లో అయిపోయింది మీరు ఎల్లో కలర్ ఉన్న లోపల ఎల్లో కలర్ అనేది వేసుకోవచ్చు లేదంటే పైన ఎల్లో కలర్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను రూమ్ కాబట్టి ఎల్లో ఉన్న రెడ్ యూజ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు చూసారా నేను రౌండ్గా త్రీ త్రీ దీంట్లాగా మనం ఎలా కలర్స్ అనేవి రాస్తాం మనం ఇంట్లో అయితే ముగ్గులు వేసుకుంటాం కదా అలా పెయింట్తోనే అటువైపు మిడిల్లో కొంచెం పెద్ద సైజు వచ్చేటట్టు అటువైపు అటు ఇటువైపు కొంచెం స్మాల్ సైజ్ వచ్చే విధంగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకోవచ్చు మీరు కొంచెం చిన్నదైనా పర్లేదు అది కొంచెం డ్రై అయ్యే లోపల ఇంకొకటి మనము దేవుడి పటాలు అనేవి దానిపైన చెంపుతో వాటర్ అనేది పెడతాం కదా దాని కోసం అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోకుండా దాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకుని సైడ్ ఉంచేసాను ఇవి కొంచెం డ్రై అయ్యాయి కదా డ్రై అయ్యేటప్పుడు ఎల్లో కలర్ పెయింట్తో మొత్తం చిన్న చిన్న డాట్ల లాగా పెట్టేసుకుంటున్నాను అంటే చిన్న ఫ్లవర్ లాగా బడ్స్ తీసుకొని చిన్న చిన్నగా చిన్న ముందు స్మాల్ కొంచెం మిడిల్లో కొంచెం పెద్ద సైజు లాగా పెట్టుకొని సైడ్కి కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటే సరిపోతాయి ఇప్పుడు చూసారు కదా వీడియోలోన ఈ వీడియోలో చూసే విధంగా నేను మొత్తం చిన్న చిన్న డాట్లా యూజ్ చే మొత్తం అలా కొంచెం ఫ్లవర్లా వస్తాయి కదా ఇది చాలా సింపుల్ అండి ఇవి ఇలా డాట్లా పెట్టేసి దాని ఇయర్బడ్స్ కొంచెం సైడ్ సైడ్ ఇలా లాగిస్తే సరిపో అదే విధంగా నేను టూ టూ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను మిడిల్లో నేను మనం ఇల్లు ఇల్లు మొత్తం క్లీన్ చేసేటప్పుడు పీస్ ఇప్పుడు పైన అనేది వేసుకోవడం కింద ప్లేస్ ఇచ్చాను కదా కొంచెము నేను ఒకది పీస్తో మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వేసుకుంటాను ఇది పైన లక్ష్మీదేవి పాదాల లాగా అలాగే ఎల్లో కలర్ పెయింట్తో మొత్తం లక్ష్మీదేవి పాదాల లాగా వేసుకోవాలి తర్వాత ఆవు పాదాలాగా వేసుకొని సైడ్లకి చిన్న చిన్న డాట్ల ముందు పెట్టాను కదా అలానే చిన్న చిన్న డాట్ల లాగా పెట్టేసుకోవాలి చూసారు కదా ఆవు పాదాలు అనేవి ఇప్పుడు ఇలా సైడ్లకి ఎలా కొంచెం డిజైన్ లాగా మరి బోస్ పని ఉంటుకోవద్దు కదా ఇలాంటివి మనము ఇలాంటివి నేను ఫొటోస్ కాకుండా ఫ్రేమ్స్ కాకుండా ఇలాంటి చార్ట్స్ చార్టులు అనేవి కొనుక్కున్నాను చిన్నవి మీ పెద్దవి దొరికిన పెద్దవి కొనుక్కున్న పర్లేదు ఇక్కడ పెద్ద సైజు అయితే లేదు స్మాల్ సైజు కొనుక్కొని ఇవి ఎలా మనం మీదకి సెట్ చేయాలో అలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఇది రెంట్ హౌస్ అయ్యేటప్పుడు ఇలాంటివి బెటర్ అండి మనం మేకలు కొట్టడానికి అవ్వవు కదా మిడిల్లోనక్కడ కొంచెం పెద్ద ప్రేమ్ అనేది ఉన్న దాన్ని అలా మిడిల్లో పెట్టేసి పై వెంకటేశ్వర స్వామి ఫోటో పక్క ఈ సైడ్ వినాయకుడిది తన లక్ష్మీదేవి శివ ఫోటో పెట్టడం ఆ కన్నాలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఓల్స్ ఆ ఓల్స్ కనబడకుండా వేరే చార్ట్ పెడదాననుకున్నాను కానీ కాకుండా నేనే డిజైన్ చేసుకుని చిన్న చిన్న క్రాఫ్ట్ అనేవి చేసాను ఇవి అనేవి మన ఒక చిన్న ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్కి కలర్స్ అనేవి వేసుకున్నాను ముందు అవి కూడా వాటిని కూడా సేమ్ అలానే రౌండ్ షేప్లో వచ్చేటట్టు ఇవి క్లియర్గా ఎలా చేసుకున్నాను నెక్స్ట్ వీడియో వీడియో అనే లింక్ అనేది వేస్తాను మీరు చూడండి సైడ్ చూసారు కదా సైడ్కి ఎలా క్రాఫ్ట్ ఇది పెట్టేశాను చూసారు కదా పైన ఇళ్ళకి హోల్స్ అనేవి కనబడకుండా ఎలా ప్రిపేర్ చేశాను అంటే అవి దాన్ని కూడా పూర్తిగా కింద లింక్ అనేది ఇస్తాను వీడియో మరీ లెంతెడ్ అయిపోతుంది కదా అందుకని వీడియోలో ఇవ్వలేదు లాస్ట్లో చూస్తాను ట్రై చేస్తాను ఇవ్వడానికి లేదంటే కింద లింక్ అనేది వేస్తాను మీరు చూడండి చూశారు కదా ఫైనల్ లుక్ అనేది ఇది సైడ్కి మీద హోల్స్ అనేవి కనిపించుకుని అలా ప్రిపేర్ చేశాను సైడ్ కొన్నా చూసారా ఫ్లవర్స్ అనేవి అవి గ్లాస్ బాటిల్తో డిజైన్ చేసుకుని అది వైట్ పేపర్స్ ఏనండి చిన్న చిన్న పేపర్స్తోనే అలా గమ్ముతో గమ్ము అనేది అప్లై చేసి దాన్ని అలా సెట్ చేశాను దాన్ని కూడా ఎలా చేసానో మన వీడియోలో ఉన్నది మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి క్రాఫ్ట్ అండ్ ఆల్ క్రాఫ్ట్ అనేవి ఉంటాయి అవి ఆల్ క్రాఫ్ట్ అన్నీ కూడా ఒక దాంట్లో ఉంటాయి ఇంకొక విషయం మీకు చెప్పాలండి నేను ఇందులో క్రాఫ్ట్ వీడియోస్ అనేవి ఈ ఛానల్లో మరి పెట్టడం లేదు మరి అవి ఇవి అయిపోయి మరి దీనిలో అయిపోతున్నాయి కదా వేరే ఛానల్ అనేది దానికి వేరేగా ఒక ఛానల్ అనేది క్రియేట్ చేస్తాను దాన్ని కూడా లింక్ అనేది మీకు ఇస్తాను ఆ ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేయండి ముందు ముందు చెప్పాను కదండి ఆ ఓల్డ్స్ దగ్గర నేను ఎలా వాటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూస్తాను ఎందుకంటే మరి క్లారిటీగా కాదు కొంచెం స్పీడ్ మూడ్లో పెడతాను ఇంకా క్లారిటీగా అనేది నెక్స్ట్ వీడియోలు అనేవి చూస్ చేసి ఉన్నాను మీరు చూడండి మరి వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా బాగోదు ఫస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇది కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి వైట్ పేపర్ తీసుకున్నాం కదా అటువైపు ఇటువైపు సమానంగా వచ్చే విధంగా ఎలా మడత పెట్టుకోవాలి ఏదో చూడండి ఎలా మడత పెట్టుకోవాలి అలా చూశారు కదా మొత్తం అలా సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అలా మరి మనం స్మాల్ సైజులు బిగ్ సైజ్ అనేవి వేరే వేరే కలర్స్ అనేవి ముందు చేసుకోవాలి వాటి కలర్స్ కలర్స్ని ఒకవైపు ఒకవైపు అలా ఒక దీంట్లో ఒక ఫ్లేవర్లో వచ్చే విధంగా అంటిపెట్టేవాలి నేనైతే ఒక వీడియోలో అనేది క్లారిటీగా చేశాను మీకు చూపిస్తాను చూసారు కదా ఆరెంజ్ ఇలా వేరే వేరే కలర్స్ అనేది స్మాల్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ దానికొని కొంచెం స్మాల్ సైజ్ చేసుకుని అలా ప్రిపేర్ చేశాను ఒకటి ఇది అనేది వేరే దగ్గర నేను అది చేశాను దీనికడ సేమ్ అలా అలానే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసినట్టు చేస్తారు దాని ఎందుకంటే అది ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అనేది సూట్ కాలేదు డిలేట్ అయిపోయింది అందుకే దీనికి వేరే చేసాను సేమ్ దీనిలాగని కాకపోతే సింగిల్ సింగిల్ గా టూ చేసాను దీనికి త్రీ అప్లై చేసిన త్రీ త్రీ ఒకటి ఫైనల్ చూడండి నేను పూజ చేసిన తర్వాత కింద న్యూస్ పేపర్ చూశారు కదా మనం ఇవి అగరవత్తులు ముట్టించిన తర్వాత ఉంటాయి కదా బూడిద అనేది కింద పడిపోకుండా ఒక న్యూస్ పేపర్ వేసుకుంటే మనం కాలుకి కూడా ఇది ఏం కాకుండా ఉంటుంది మనం మట్టకుండా కూడా ఉంటుంది తర్వాత అలా పట్టుకుని వెళ్ళేసి మనం కింద పడేయవచ్చు చూసారు కదా ఫైనల్ లుక్ అనేది లాస్ట్కి నేను ఇలా సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది ఇలాంటివి వాటికి అటు సైడ్ ఇటు సైడ్ మంట ఉన్నాయి కదా మనము ఫొటోస్ పెట్టుకున్నాం అటు సైడ్ ఇటు సైడ్ చిన్న మేకలు అనేవి నేను అక్కడ సెట్ చేశాను ఎందుకంటే దేవుడికి మనం పూలమాల వేసుకోవడానికి కావాలి కదా దానికోసం అనేది అలా సెట్ చేశాను కింద మనం ఇచ్చేసేటప్పుడు కొన్ని న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ వేసుకోవాలి ఇప్పుడు వచ్చింది వరలక్ష్మి వ్రతం నేను చేసుకునేటప్పుడు అంటే అప్పటికి నేను అవేవి సెట్ చేయలేదు అప్పుడు ఇది వరలక్ష్మి వ్రతం పూజ అనేది ఎలా సింపుల్గా చేసుకోవాలో మనం కలిసం పెట్టకుండా కూడా నేను ఆ వీడియో అనేది మీకు చేసి చూపే చేస్తున్నాను వీడియోలో ఉన్నది మీరు ఒకసారి చూసి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓన్లీ ఇప్పుడు మరి క్రాఫ్ట్ కోసం వేరే ఛానల్ అనేది క్రియేట్ చేసి వేరే ఛానల్ క్రియేట్ చేసినవి అన్ని ఇందులో అయినా బాక్స్ దీనిలో ఉంటాయి కదా మరి అసలు బాగోవు అందుకే నేనే వేరే ఛానల్ క్రియేట్ చేశాను ఆ ఛానల్కు లింక్ అనేది నేను ఇస్తాను క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తే ఇప్పుడు దీంట్లో కూడా చిన్న చిన్న క్రాఫ్ట్ అనేవి ఉన్నాయండి అవి కూడా మీరు ఒకసారి చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అవి వేటువన్నా కదా అవి ఎలా ప్రిపేర్ చేసినా కూడా మన ఛానల్లో ఉన్నాయి అక్కడ చూడవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్